नमः शिवाय। గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తి టీవీ ప్రేక్షకులకు పుష్కర కానుకగా సమర్పిస్తున్న పుణ్య గోదావరి తీర్థ కదంబం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలంలోని మురమళ్ళ గ్రామంలో కొలువుదీరి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం। రండి స్వామివారిని దర్శించుకుని తరిద్దాం। రుద్రం పశుపతిం స్థానం नीलकंठं उमापतिं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नीलकंठं कालमूर्तिं कालज्ञं कालनाशनं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति। वृद्ध गौतमी नदी तीरान कोलुवुदीरि उन्न ఈ విశిష్టమైన ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంతో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారు ప్రకాశిస్తూ పూజలు అందుకుంటున్నారు। స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం వెనక ఒక చక్కని స్థల పురాణం ప్రచారంలో ఉంది। దక్ష యజ్ఞంలో సతీదేవి యోగాగ్నిలో దగ్ధమయ్యింది। శివుడి జటాజూటం నుంచి ఉద్భవించిన వీరభద్రుడు వీరావేశంతో యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సుని ఖండించాడు। మహర్షులు మునులు త్రిమూర్తులు ఆయన్ను శరణు వేడగా శాంతించి దక్షుడి మొండానికి మేకతల అతికించి బతికించాడు। అలా దక్ష యజ్ఞం పరిసమాప్తమయ్యింది। కానీ వీరభద్రుడి ఆవేశం మాత్రం చల్లారలేదు। త్రిమూర్తులు ఆదిపరాశక్తిని శరణు వేడారు। ఆ తల్లి తన షోడశ కళల్లో ఒక అంశయైన భద్రకాళిని పంపించింది। ఇక్కడ ప్రత్యక్షమైన భద్రకాళి పక్కనే ఉన్న నీటిగుండంలో మునిగి పైకి తేలగానే ఓ గంధర్వ కన్యగా రూపుదాల్చింది। ఆమెను చూసి మోహించిన వీరభద్రుడు మామూలు స్థితికొచ్చాడు। త్రిమూర్తులు మునులు మహర్షులు గాంధర్వ విధిన వీరభద్రుడికి గంధర్వకన్య రూపంలో ఉన్న భద్రకాళితో వివాహం జరిపించారు। భద్రకాళి సమేతంగా ఈ దివ్యక్షేత్రంలో కొలువు తీరిన వీరభద్రుడు ఆనాటి నుంచి శాంత రూపంలో వీరేశ్వరుడిగా భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు। ఏటా ఇక్కడ భద్రకాళికి వీరభద్రుడికి అత్యంత వైభవోపేతంగా కళ్యాణం జరుగుతుంది। భజే పంచవక్త్రం జటాజూట శీర్షం భజే వామదేవం పురా ఆదిభిక్షుం భజే భూతనాథం ధృతం నీలకంఠం భజే పాపనాశం సదా త్వాం స్మరామి అంటూ ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు వచ్చిన భక్తులు వీరభద్రుడిని మహారుద్రావతారంగా కీర్తిస్తారు। పరమేశ్వరుడి జటాజూటం నుంచి ఉద్భవించిన వీరభద్రుడు సాక్షాత్తు రుద్ర రూపమే। శంభు మహేశ నమో నమ సర్వేశ
శ్రద్ధగా సేవింతు గౌరీపతి శంభు మగేశ నమో నమ సర్వేశ శ్రద్ధగా సేవింతు గౌరీపతి శరణము విశ్వేశ కీర్తింతు భక్తితో శివవంజ. పవిత్ర గోదావరి తీరంలో వెలసిన దివ్యక్షేత్రం మురమళ్ళ. భద్రకాళి సమేతుడైన వీరభద్రస్వామి ఇక్కడ కొలువుతీరి భక్తులననుగ్రహిస్తున్నాడు. ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవాళ్లు. ఆ కారణంగా ఈ ప్రాంతాన్ని మునిమండలి అని వ్యవహరించేవాళ్లు. కాలక్రమంలో అది మురమళ్ళ అయ్యింది. ఈ పవిత్ర క్షేత్రంలో భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు. సుమారు 500 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారి కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే వివాహం కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయించుకుంటే అతి శీఘ్రంగా అతి త్వరగా వివాహం జరుగుతున్నది ఒక భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ కళ్యాణం స్వామివారికి నిర్వహించుకుంటూ ఉంటారు. నిర్వహించుకున్న వారు వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. గతంలో ఇక్కడ ఉన్న పురాతన ఆలయం గోదావరి వరదలో మునిగిపోయింది. కొన్నాళ్లకు వీరభద్రుడు ఈ ప్రాంతానేలే రాజు కలలో కనిపించి తాను గోదావరిలో ఉన్నానని బయటకు తీసి తాను చెప్పిన చోట ప్రతిష్ఠించమని చెప్పాడు. మార్గమధ్యంలో ఎక్కడ తను మోయలేనంత భారంగా మారితే అక్కడే తనను ప్రతిష్ఠించమని ఆదేశించాడు. శివ శంకర కాశీ విశ్వేశ్వర కరుణనే కురిపించు రామేశ్వర శివ శంకర కాశీ విశ్వేశ్వర కరుణనే కురిపించు రామేశ్వర శివ శంకర. రాజు ఆయన పరివారం వీరభద్రస్వామి ఆదేశాన్ని తలదాల్చారు. విగ్రహాన్ని గోదావరిలో నుంచి బయటకు తీసి మోసుకు వెళ్తుండగా మురమళ్ళ గ్రామానికి రాగానే ఆ విగ్రహం బరువు విపరీతంగా పెరిగిపోయింది. ఇక విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ధనికురాలైన ఓ భక్తురాలు స్వామికి ఆలయ మంటపాన్ని నిర్మించింది. తల్లి గోదావరి దివ్యలీలా వైభవాన్ని దర్శిస్తున్న పుణ్య గోదావరిలో ఇప్పుడు చిన్న విరామం. విరామం తర్వాత ఈ దివ్య తీర్థరాజం వైభవాన్ని మరింతగా తెలుసుకుందాం. ఈశ్వరుడు కరుణామయుడు. ఆయన అనేక రూపాల్లో అనేక నామాలతో అనునిత్యం మనలను కాచి రక్షిస్తూ ఉంటాడు. పరమ పావనమైన గోదావరి తీరంలో వెలసిన ఈ దివ్యక్షేత్రంలో భక్తపరాధీనుడైన ఆ జగదీశ్వరుడు వీరభద్రుడిగా వెలశాడు. కోరి సేవించవచ్చిన భక్తులకు సమస్త సౌఖ్యాలను ముక్తిని ప్రసాదిస్తున్నాడు. మనుష్యాది జీవాత్మకం ప్రాణభూతం మునీంద్రాదిభి పూజితం త్వాం నటేశం అనంతం భవంతం భజేహం భజేహం ధనేశాప్తమిత్రం ధరాధీశవాసం.
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ మదీయాత్మవేద్యం రమాకాంతవంద్యం సదా సాధురక్షం మహాశూలపాణిం హృదంతస్థరూపం మహావ్యోమకేశం ఇదానీమ్యహం శంకరం ప్రార్థయామి. అత్యంత మహిమాన్వితమైనది ఈ వీరభద్రక్షేత్రం. గోదావరి పుష్కరాల పుణ్యకాలంలో అనంతమైన వైభవాన్ని సంతరించుకుంటుంది. పుష్కర స్నానాలు, పితృకార్యాలు చేసేందుకు ఇక్కడికి వచ్చిన భక్తులు వైదిక క్రతువుల్ని ముగించుకుని భద్రకాళీ సమేతుడైన వీరభద్రస్వామిని దర్శించుకుని తరిస్తారు. పుష్కర కాలమును పుణ్యకాలంగా భావించి పుణ్య గోదావరిలో నిలిచియున్న సకల దేవతలని, సమస్త తీర్థాలని, సిద్ధులని, పితృదేవతల్ని సేవించుకోవడమే పుష్కర స్నానం యొక్క పరమార్థం. పుష్కర గోదావరి స్నానం నిత్యం గంగలో ప్రాతఃస్నానమాడిన ఫలాన్ని, గంగా యమున సంగమంలో సంవత్సర కాలం పాటు స్నానం చేసిన ఫలాన్ని అందిస్తుంది. నర్మదా తీరంలో తపస్సు చేసిన ఫలాన్నిస్తుంది. మురమళ్ల దివ్యక్షేత్రంలో వెలసిన వీరభద్రుడు భుక్తిముక్తి ప్రదాయకుడు. భద్రకాళిక అనంతమైన శక్తిప్రదాయిని, ఐశ్వర్యప్రదాయిని, ఆనంద శుభదాయిని. ఈ దివ్యక్షేత్రంలో వీరభద్రుణ్ణి దర్శించుకున్న భక్తులకు కోరిన కోర్కెలు వెంటనే నెరవేరడం అనుభవైక వేద్యమే. చదువు, ఉద్యోగం, సమస్యల పరిష్కారం లాంటి కోరికలన్నీ ఈ దివ్యక్షేత్రంలో వీరభద్రుడి అనుగ్రహంతో నెరవేరుతాయి. అందుకే భక్తకోటి ఈ క్షేత్రానికి నిరంతరం పోటెత్తుతూ ఉంటుంది. భద్రకాళీ సమేతుడైన వీరభద్రుణ్ణి సేవించుకున్న భక్తులకు శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలు కూడా పటాపంచలైపోతాయి. శరణానరాధిత్య గోజార్చితాయ శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ. పరమ పావనమైన గోదావరి తీరంలో వెలసిన ఈ దివ్యక్షేత్రంలో ఏటా స్వామివారికి, అమ్మవారికి వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ వైభవాన్ని చర్మచక్షువులతో చూసి తీరాలి తప్ప వర్ణించడం సాధ్యం కాదు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలు గుణాగార సంసార పారం నతోహం
ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేయించుకున్న వారికి అతి శీఘ్రంగా మంచి సంబంధం దొరికి వివాహం నిశ్చయమవుతుందని భక్తుల పరిపూర్ణ విశ్వాసం. దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొంటే దాంపత్య సుఖజీవనానికి అడ్డంకిగా ఉన్న అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. రుద్రం పశుపతిం స్థానుం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ యోగీనాం పతయే నమః. ఈ ఆలయంలో వీరభద్రస్వామికి సమర్పించే బిల్వదళాలు ఒక్క గంటలో వాడిపోతాయి. వీరభద్రుడి ఆవేశం కారణంగానే ఇలా జరుగుతుందని ప్రతీతి. ఈనాటికి ఈ లీలను మనం ఈ ఆలయంలో చూడవచ్చు. అందుకే నిత్యం స్వామివారికి అభిషేకం చేసే ముందర మూలవిరాట్టుకి చందనలేపనం చెయ్యడం ఇక్కడి ఆనవాయితీ. శంభో శంభో హర హర గిరీశ భవజంభారి వినుత పద కమల శివ శంభో శంభో హర హర గిరీశ భవజంభారి వినుత పద కమల శివ శంభో. కన్యలకు స్వామివారితో కళ్యాణం జరిపించే ఆచారం కూడా ఈ ప్రాంతంలో కనిపించే మరో విశేషం. ఇలా చేయడం వల్ల వీరభద్రుడి దయతో మంచి సంబంధం దొరికి అనతికాలంలోనే ఆ కన్యకామణులకు వివాహం జరుగుతుందని, సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు బలంగా విశ్వసిస్తారు. ఇలా ఇక్కడ రోజుకి కనీసం 25 కళ్యాణోత్సవాలు జరుగుతాయి. నింగి విరిగి నేలమీద పడ్డా సరే ఏటా భద్రకాళితో స్వామివారికి జరిగే కళ్యాణం సరిగ్గా సుముహూర్తానికే జరిగి తీరుతుంది. ఏటా శివరాత్రి పర్వదినాన అత్యంత వైభవోపేతంగా వీరభద్రుణ్ణి భక్తులు సేవించుకొని తరిస్తారు. మహాశివరాత్రి రోజున 12 కుండలలో పంచభక్ష పరమాన్నాలను నివేదన చెయ్యడం ఇక్కడి ఆచారం. వీరభద్ర కళ్యాణం జరిగిన తరువాత తలంబ్రాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని ఇంటికి తీసుకెళ్లి వండుకొని భుజిస్తే సత్సంతానం కలుగుతుందని ప్రతీతి. ఈ ఆలయంలో ఉన్న నంది పక్కనే మరో నంది విగ్రహాన్ని వెనక్కి తిప్పి పెట్టడం కూడా ఇక్కడ కనిపించే వింత ఆచారం. గర్భవతులైన మహిళలకు సుఖప్రసవం జరగాలని మొక్కుకున్నప్పుడు ఇలా చేస్తారు. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని సప్తర్షులు, సప్తమాతృకలు, సమస్త దేవతలు అనునిత్యం సందర్శిస్తారని ప్రతీతి. ఏటా వీరభద్రుడికి భద్రకాళికి వైభవంగా జరిగే కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు ముక్కోటి దేవతలు ఇక్కడ కొలువు తీరతారని స్థలపురాణం చెబుతోంది. పుణ్య పుష్కరాల వేళ ఈ పుణ్యతీర్థంలో కొలువైన సకల దేవతల అనుగ్రహం ఈ పుణ్య గోదావరిలో స్నానం చేసిన భక్తులకు కలుగుతుంది.
మురమళ్ల దివ్యక్షేత్రంలో వీరభద్ర అవతారంగా వెలసిన మహారుద్రుణ్ణి సేవించుకున్న భక్తులకు జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలు వరదానంగా లభిస్తాయని పురాణ ఐతిహ్యం. కోర్కెలు తీరిన భక్తులు తండోపతండాలుగా సంవత్సరం పొడవునా ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రావడం విశేషం. రేపటి పుణ్యగోదావరిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. గోదావరి తల్లి తుల్య భాగం సాగర గర్భంలో కలిసే ప్రదేశం ఇదే. ఇక్కడ స్వామివారు మీసాల వెంకటేశ్వరుడిగా, కళ్యాణ వెంకటేశ్వరుడుగా, చద్దికూడు వెంకటేశ్వరుడుగా అనేక నామాలతో నిత్య పూజలు అందుకుంటున్నారు.